ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಚಾಲಾ ಚಾಲಾ. ಇಪ್ಪುಡು ಇದು ಲೇಡಿ ಸಾಂಗ್, ಲೇಡಿ ವಾಯ್ಸ್ ಲೋ ಪಾಡ್ತಾಡು. ಆ ಪಾಡ್ತಾಡು. ಚಿನುಕು ರಬ್ಬಲು ಚಿನುಕು ರಬ್ಬಲು, ಚಿನ್ನದಾನಿ ಜಂಗುಲೋನ ಚಿನುಕು ರಬ್ಬಲು, ಚಿನ್ನದಾನಿ ಅಂಬಲಾರು ಎಂದರಾರು ಅಂಬಲಾರು ಎಂದರಾರು ಅಂಬಲಾರು. నేను పాడుతుంటే అలా అరుస్తాయండి. ఏం కాదు, అందరు అరుస్తున్నారు. ఇందా నా పక్కన కూర్చొని ఎలాగ అరిచావు? సినికి రవ్వలో సినికి రవ్వలో, చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో, పంచవన్న చిలకలల్లే పంచదార మొలకలల్లే. ఓకే, పంచదార చిలకలల్లే అనగానే నువ్వు తీసుకోకేనా? సినికి రవ్వలో సినికి రవ్వలో, చిన్నదాని సిందరాల చినుకు రవ్వలో, పంచవన్న చిలకలల్లే పంచదార మొలకలల్లే. అదేదో తీసుకోమన్నారు కదా, ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. ఇంతకు ముందు సర్కస్ లో చేసావు నువ్వు, ఇంతకు ముందు సర్కస్ లో చేసావు నువ్వు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక. వీడికి తెలుసుగా, నాకు తెలుసు. రాగం వెనుక నువ్వు అందరు అనుకుండటం కాదు, రాగం వెనక ఏముందో తెలుసుకోవాలి మనం. రెడీ రెడీ సార్, వన్ మోర్ టైం. రెడీ రెడీ టేక్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక. ఎప్పుడు అన్నోల్ ఎనర్జీ తగ్గేదేలే. దీలో ఈ పుష్పరాజ్ హవా. గణేష్ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఒక 60 మంది 80 మంది డాన్సర్స్, 80 మందిలో నేను డాన్సర్ ఈ సాంగ్ కి. నేను ఈ షో అటెండ్ అవ్వడానికి చాలా పుణ్యం చేసి ఉండాలి. శోభనం అంటే ఏం లేదండి, మొదటి రాత్రి అంకుశంలో లాగా ఆవేశంగా ఉంటాం, రెండో రాత్రి గరుడ వేగాలాగా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, మూడో రాత్రి ఇంకేం ఉండదు. శేషు శేషు. మన శోభనం పుష్ప అంతా హిట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా అఖండ అంతా హిట్ అవుతుందా? హిట్ అయినా అవ్వకపోయినా ఆర్ఆర్ఆర్ లాగా పోస్ట్ పోర్ కాకుండా ఉంటే చాలే. మీరు ఎలాగే నాటకాలు ఆడారంటే నాతో చప్పించేస్తాను నాకు.
మన ఇద్దరం కలిస్తే ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నావు కదా? లేదు, ఇద్దరు కలిపి ఎంత పెన్షన్ వస్తుందా అని ఆలోచిస్తుంది. అంతకంటే ఏం చేస్తారా? ముసలి పోతే మళ్ళీ మా పిల్లలే వస్తారు మా ఇదిలా. సరే చూద్దారా, పోన్రా. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో అప్పుడే పోయారా అనిపించింది, సెకండ్ వచ్చిన వాళ్ళేమో ఎప్పుడు పోతారా అనిపించింది, ఇదేమో ఎవరితో పోతారా అని ఏంటే. లేడీస్ వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, లేడీ గెటప్స్ వచ్చారు, ఇంతకు మించి ఏం పీకుతారు? పోలీసుడు మొగుడు వస్తాడు అనుకుంటే అంకుశం లాగా ఉంటాడు అనుకున్నా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాను? రాఘవ, మన నువ్వు నాకిన పాలెం గ్రామానికి యుగాండా ప్రధాని చిక్కర్ టక్కర్ గారు పర్యటించబోతున్నారు. ఒక్క ముష్టోడు కూడా తిరగడానికి వీల్లేదు. తిరిగినట్టు గనక కనిపిస్తే నీ జాబ్ ఊడిపోతుంది. అమ్మో, ఒక్క 10 రోజులు మీరు అందరూ మా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండాలా? దీనికన్నా పుట్టిపోతే బెటర్ కదండి. ఊర్లు మాత్రం అదిరిపోయారా? ఎప్పుడు నేను చేయమంటే ఒక్కడు చేయగానే వీళ్ళందరూ వచ్చారు, 10 రకాల కోసలు చేసేవాను. నేను ఎప్పుడు చేశానండి? వీళ్ళే తీసుకొచ్చారు. అడుక్కుని తీసుకొచ్చారా? చేతికేంట్రా అది? రాజశేఖర్ గారిని కట్టుకున్నాను రా. అంటే ఆయుధం? నేను ఎత్తు మీద ఏంట్రా అది? ఇదా రాజశేఖర్ గారు రా. అంటే తలంబ్రాలు? అన్నా రాజశేఖర్ గారు పడుతున్నాడు రా. అంటే ఆవేశం పడుతున్నాడు. ముచ్చట ఎందుకు లేదు? పక్కింటిది లేచిపోతే ముచ్చట పెట్టుకున్నాం కదా రాత్రి. ఏమండి ఇదిగో నా పెళ్లి చూపులో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. షీఈ్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. రమేష్ అండి, నా పెళ్లి చూపులకు వచ్చిన రెండో వ్యక్తి. ఏమండి దొండం పెడుతున్నాడు కదా, పిండం పెట్టని. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? వాళ్ళకి ఇస్తా చూడండి జలకు దేవతడి పొచ్చమగుడి అబ్బా. మీరు వెంకి వాళ్ళ వైఫ్ కదా? అదేంటి జాగింగ్ అంటే ఒకళ్ళు వెళ్ళారు, మరి అమ్మ ఎమ్మడ పరిగెత్తున్నాడు? నమ్మరా? నమ్మను. మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటనే అంటాడు, బాడీ అంత నొక్కులే అంటాడు. కొంచెం వేడి నీళ్లు పెట్టవే, స్నానం చేస్తాను. నేను కూడా చాలా భయపడిపోయానండి, ఎక్కడ జీవిత దగ్గర నెక్స్ట్ వెళ్తారో అని. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి, అక్కడికి అక్కడికి. మూడు మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్మతి తీసుకెళ్తాం. మన కార్డు అమ్మాయి ఎవరు ఉన్నారు మనకి? హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ ట్రావెల్ ఏజెన్సీకి అబ్బా అబ్బా ఎక్కడికి, మీరు ఇద్దరున్నప్పుడు చెప్తారు. నేను చెప్పనే నేను చెప్పనే. అయ్యగారు మీ విగ్రహం? అవునరా. మరేంటి ఎంత పొడుగుంది? మనకి ఎలాగో పొడుగులేం కదా, కనీసం విగ్రహం అన్న. సిక్స్ ప్యాక్ కూడా పెద్దగా ఉంది. మనకి ఎలాగో సిక్స్ ప్యాక్ లేదు కదా, కనీసం దానికెదా. అవునా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి రండి మరి. ఈ జన్మ బాలేదు కానీ ఇంకొక జన్మకి వెళ్దాం. సర్లేపా వెళ్దాం. పిలు వస్తుందన్నా. చూపే బంగారం భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఇప్పుడు ఎవరు పీకేదల స్వేచ్ఛ ఇస్తే ఎటువంటివి సాధించాలో చెప్పనా? చెప్పండి సార్. ఎదురుగా చూడు.
ఆల దగ్గర ఆపేస్తుంటే అసెంబ్లీకి వెళ్లేదా, ఏబిసిడిల దగ్గర ఆపేస్తుంటే ఎమ్మెల్యే అయ్యేదా? పగలనక రాత్రనక ప్రతిరోజు కష్టపడింది కాబట్టి రోజా ఇంద్ర. ఆడవాళ్ళు సినిమా టాకీస్ కు వెళ్ళలేని ఈ రోజున్న గుంటూరు టాక్స్ దాకా వెళ్ళినటువంటి ఆడవాళ్ళని బయటికి రానిరా, స్వేచ్ఛగా తిరగని, సాధించని. నువ్వేమవుదావు అనుకుంటున్నావు? జడ్జిగా నేను చెప్పలేను. నువ్వు ట్రై చేస్తా. ఎంత అమాయకుడో చూస్తారా నానా? ఆంటీ దగ్గరికి వెళ్ళి చక్కెర ఉందేమో తీసుకురా నానా. ఆంటీ 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 షుగర్ ఉందా? లేదు. అదేంటి, నేను టెస్ట్ చేస్తే చాలా ఉందన్నారు. పప్పు ఉందా? లేదు. పోనీ ఉప్పు ఉందా? చెప్పు ఉంది. వద్దులేండి ఆంటీ, వద్దులేండి ఆంటీ. అన్ని సబ్జెక్ట్స్ లో బానే మార్కులు వస్తాయి, కానీ ఆ కెమిస్ట్రీలో ఎందుకు రా నీకు తక్కువ వస్తాయి? కెమిస్ట్రీ గురించి నాకేం తెలుసమ్మా? తెలియకపోతే ఆ రష్మి చూసి నేర్చుకోవచ్చు కదా. నేర్పిస్తావా? నా పిల్లని నిన్న రాత్రి గడ్డివాం దగ్గరికి తీసుకెళ్లాడు. గడ్డివాం దగ్గరికి ఎందుకు నానా? నిన్న పొద్దున్న ఇంటికి వచ్చింది, చక్కెర అడిగింది ఇచ్చా, మధ్యాహ్నం వచ్చి ఉప్పు అడిగింది ఇచ్చా, రాత్రి వచ్చి వామ్ అడిగింది, వామ్ నాకు కనబడల, గడ్డివాం దగ్గర తీసుకెళ్ళాడు. లహరాయి లహరాయి గుండ వెచ్చనయే ఊహలెగిరాయి, లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. అలా నువ్వు బొట్టు పెట్టు తనకి ఫస్ట్. ఇప్పుడు ఆ బొట్టు తన నుదుటి మీద నువ్వు చేత్తో కాకుండా అలా పెట్టి ఇదెవరు పెట్టమన్నారండి? మీరు రియల్ లైఫ్ కపుల్ రియల్ లైఫ్ కాదు, ఓకే, రియల్ లైఫ్ ఇక్కడ ఉన్నారు. హలో, నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు విడివిడిగా ఆడాలి. నా మొగుడు, నా పెళ్ళాము, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ నీకు గడ్డం ఉండే బాయ్స్ ఇష్టమా, గడ్డం లేని బాయ్స్ ఇష్టమా? గడ్డం ఉంటేనే బాగుంటారు. అంటే ఆ ఫేస్ గడ్డం లేకుండా చూడలేమా? అంటే కొందరిని చూడలేము. కొందరిని చూడలేము అంటూ ఇలా అనింది ఏంటబ్బా? కావాలంటే రీప్లే చేసుకుని చూడండి క్లోజ్అప్. అంటే కొందరిని చూడలేము. ఇప్పటికైనా చేసింది చాలు, నేను చేయడానికే పుట్టానమ్మా. ఈ సుమా లిప్స్టిక్ లీగ్ లో అచ్చు కరెక్ట్ గా పడినట్టయితే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేకపోతే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో దేని గురించి మీరు చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారు? ఏ, యాక్టర్ ని మ్యారేజ్ చేసుకున్నందుకు. బి, రవి నవ్యలతో ఈ షోకి పార్టిసిపేట్ చేసినందుకు. మా ముద్దుల ఎక్స్పర్ట్ రవి కృష్ణ. ఈ రెండిట్లో ఏ పేర్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుందని మీ ఇన్నర్ ఫీలింగ్? ఏ, రవి కృష్ణ అండ్ నవ్య స్వామి. బి, సిద్ధు అండ్ విష్ణుప్రియ. అక్కడ పెదాలు కాకుండా ఇంకేమన్నా వచ్చిందా? ఏంటిది, కుక్క కొరికినట్టు కొరికి పెట్టేయంటమ్మా. ఈసారి 480 మేము పెట్టమ్మా. మరి ఇద్దరిది ఎంత పనులు అసలు, ఇద్దరు ముద్దు పెడుతుంటే నువ్వు నేను రియల్ లైఫా లేకపోతే రీల్ లైఫా, ఎవరి కెమిస్ట్రీ బాగుంది చూద్దాం. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. నీకు
రవి మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. మనం ముందే ఫిక్స్ అయ్యాం కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని మనం ముందే అనుకోలేదు కదా. నేను ట్రై చేశా బట్ నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఐమ్ సారీ రవి, నేను పేరెంట్స్ ని హర్ట్ చేయలేను, ప్లీజ్ వేరే ఎలా అనుకో. అంత ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతున్నా? నాకు ఈజీగా లేదు బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ఈజ్ అర్థం చేసుకో, ఐ ట్రూలీ లవ్ యూ. పంజరానా కథైపోయే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్. శ్రీదేవి డ్రామా కంపెనీతో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? అతను దంగల్ అన్నాడు. డైరెక్ట్ దంగల్ అన్నాడు. దంగల్ అన్నాడు. అసలు కన్నడలో అగ్గిపెట్టి మచ్చ నిన్న ఏమన్నాడు తెలుసా? అగ్గిపెట్టి మచ్చ తెలుగు కదా. వాడు నిన్ను తిట్టడానికి కన్నడ వెళ్ళాడు వాడు. సరే ఇంకెవరో దొరకట్లేదు అని చెప్పి అసలు పాన్ ఇండియా స్టార్స్ ఇంకెవరున్నారని www.. అని కొట్టగానే మొత్తం నీవే వచ్చినాయి, మొత్తం నీవే వచ్చినాయి. ఎవడరా ఈ పాట సజెస్ట్ చేసింది? ఎవడి ఎవడికి అన్నయ్య? నా కెరీర్ లో ఫస్ట్ సినిమా అదేనన్న జోష్ గోడ బ్యాచ్ అని బ్యాచ్ ఉంటుంది గోడ మీద. అప్పటి నుంచి గోడ మీద నాకు షాక్ ఏంటంటే రామ్ ప్రసాద్ జోష్ లో ఉన్నాడు అనే మాట మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. జోష్ రవి నేనే ఉంటావు అన్న గోడ మీద? నాకు గుర్తులేదు అసలు. జనాలకు కూడా గుర్తులేదన్నా మళ్ళీ గుర్తిద్దు, అందరు చూస్తారు మళ్ళీ. తెలియకూడదు మనం ఎక్కడ స్టార్ట్ చేసిన కెరీర్. అవునవును, నేనున్నట్టు కూడా ఎవరికి తెలియదు, నేనున్నట్టు కూడా ఎవరికి తెలియదు. సన్నీ లియోన్ వచ్చేది కేక్ కట్ చేయనీకే. మీరు కేక్ కట్ చేయండి. సన్నీ లియోన్ హుసేన్ సాగర్ లో పడ్డదంటానా? అరే ఇప్పుడు సన్నీ లియోన్ కాపాడేది ఎవరేవు? ఏంట్రా ఇలా వచ్చు? నిజంగానే హీరోలు అవుతానంటావారా? అవుతావురా, హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు సినిమా కోసమే వేస్తాను. సెట్లో మా మధ్యలో ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీడేం చేస్తాడు అన్నట్టు చూస్తాం, కానీ ఫస్ట్ టైం వీడు ఏం చేస్తున్నాడు రా అన్నట్టు చూసాం. నేను మూవీ డైరెక్టర్ మాట్లాడుతున్నా, నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటున్నా. అరే రామ్, మీ అమ్మ చనిపోయిందిరా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు. వెరీ సూన్ నువ్వు పెద్ద స్టార్ అయ్యి డెఫినెట్లీ యుల్ బి సిట్టింగ్ హియర్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్.
అమ్మ నాన్న తప్ప వేరే బంధాలు తెలియనోని నేను. నాకు దేవుడిచ్చిన ఒకే అక్క, మా విష్ణు అక్క. ఓన్లీ సినిమానే నాకు ఫ్రెండ్స్ నిచ్చింది, సినిమానే నాకు అక్కనిచ్చింది, సినిమానే నాకు చెల్లినిచ్చింది, సినిమానే నాకు అన్ననిచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.